ఎంక్వైరీ కమిషన్ వేసిందో జస్టిస్ ఎల్లన్ స్మార్ట్ గారి నాయకత్వంలో, వారు నాకు వారం రోజుల క్రితం సమాచారం పంపినరు. గతంలో వారు ఇచ్చిన నోటీసులకు సమాధానంగా ఎవరెవరైతే వారికి డిపోజిషన్స్ ఇచ్చినరో, వారికి సమాచారం ఇచ్చినరో, వాటన్నింటినీ క్రోడీకరిస్తూ వారికి వచ్చిన సమాచారాన్ని అంతా నాకు పంపించి, దీనిపైన మీ అభిప్రాయాలు, మీ దగ్గర ఇంకేమైనా సమాచారం ఉంటే కూడా ఇవ్వండి అని చెప్పి, మీకు ఇష్టమైతే ఇవ్వండి అని చెప్పి నాకు వారు లెటర్ పెట్టడం జరిగింది. నాకు కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది, నాకు సమాచారం ఇవ్వడం జరిగింది. నేను దాన్ని ఉపయోగించుకొని వారికి నాకు తెలిసిన సమాచారం నాకు గుర్తున్నంత వరకు, అదేవిధంగా వారికి వచ్చిన సమాచారాలకు సంబంధించి గత మా ప్రభుత్వం పైన వారు ఏదైతే విమర్శలు చేస్తూ దాంట్లో ఏదో లోపాలు వెతుకుతూ ఓ అర్థం లేని రాజకీయ ఆరోపణలని గత 10 సంవత్సరాలుగా ఏదైతే చేసిండ్రో వాటినే మళ్ళీ అక్కడికి కూడా వాళ్ళ ఏజెంట్ల ద్వారా పంపించిండ్రు. దానికి సంబంధించిన అన్ని అనుమానాలకు సరిపోయే పద్ధతుల్లో సమాధానం ఇస్తూ, వారు మధ్యలో ప్రెస్ పెట్టి చెప్పిన విషయాలపైన కూడా నా అభ్యంతరాలను కూడా తెలియజేస్తూ, నేను తిరిగి ఈరోజు వారికి సమాచారం పంపించడం జరిగింది. ఇప్పుడే మెయిల్ ద్వారా పంపించినాను. నా పిఏ కూడా వెళ్ళి ఆఫీసులో కాపీ సబ్మిట్ చేయడం జరిగింది. చాలా స్పష్టంగా పీజీసీఏ లైన్ విషయంలో వారికి అర్ధరహితమైన వాదనను తీసుకొచ్చి కొంతమంది కుహన మేధావులు, వాళ్ళకి వాళ్ళే ప్రకటించుకునేటోళ్ళు కొంతమంది చేసిన అర్థం లేని ఆరోపణ, ఛత్తీస్గఢ్కి సంబంధించి ఛత్తీస్గఢ్ కొనుగోలుకు సంబంధించి ఏదో ఎక్కువ ధర పెట్టారని ఒక తెలివి తక్కువ మాటలు, ఎంత హాస్యాస్పదం అంటే ఛత్తీస్గఢ్తో మనం ఛత్తీస్గఢ్ నుంచి తీసుకున్న విద్యుత్ 3 రూపాయలు 90 పైసలకు దొరికింది. ఆ రోజుకు మనం వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తీసుకుంటున్న విద్యుత్కు కూడా తక్కువలో తక్కువ 5 రూపాయల నుంచి 17 రూపాయల వరకు చెల్లిస్తున్నాం. ఆ రోజు వరకు మీరు ఆధారంతో సహా అన్ని కూడా వరకు పెట్టడం జరిగింది. మరి 3 రూపాయలు 90 పైసల వల్ల నష్టం అవుతుందా, 5 రూపాయల నుంచి 17 పైసల రూపాయలు చెల్లిస్తే నష్టం అవుతుందా, ఆ మేధావులు చెప్పాలి. ఈ విషయాలు కూడా నేను వారి దృష్టికి తీసుకుపోయాను, నరసింహారెడ్డి గారి దృష్టికి. ఇప్పుడు తెలంగాణకు కరెంటు రావాలంటే బయట నుంచి వెళ్ళి న్యూ గ్రిడ్, నార్త్ ఈస్టర్న్ వెస్టర్న్ గ్రిడ్స్ అంటారు, ఇది మనదేం సౌత్ గ్రిడ్. ఆ 3 గ్రిడ్స్లో నుంచి మనకు విద్యుత్ రావాలంటే మనకు ఆ రోజు వరకు అవకాశం లేదు. తెలంగాణకు వచ్చిన అవకాశం వార్ధా నుంచి డిచ్పల్లికి పీజీసీఐఎల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే లైన్ ఇస్తుందో ఆ లైన్ నుంచి మనం తీసుకోవాలి. అప్పటికే మనకు పక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్రలు చాలా పెద్ద ఎత్తున్నాయి మనపైన. రాష్ట్రం ఏర్పడిన నాటి పరిస్థితి అందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను మళ్ళీ కొత్త గుర్తు చేయాల్సిన అవసరం లేదు. పరిశ్రమలు కావచ్చు, వాణిజ్యాన్ని కావచ్చు, సాగునీళ్ళకు కావచ్చు, తాగునీళ్ళకు కావచ్చు, ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఏ రకంగా ఎన్ని వేల మంది చచ్చిపోయారో మనకు తెలుసు. రాష్ట్రం ఏర్పడిన నాడు మనకి ఇవ్వాలి 53 శాతం పైన 83-86 శాతం మనకి ఇవ్వాలని, 53.89% మనకు, 46.11% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పి ఆ చట్టంలో ఉన్నప్పటికీ కూడా, కేంద్రం చేసిన రియార్గనైజేషన్ చట్టంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరెంటు మనకి ఇవ్వకపోగా, సీలియర్ ఏదైతే మనకు వచ్చిందో పవర్ ప్రాజెక్టు ఆ 7 మండలాలలో,
కేవలం ఆ సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి 7 మండలాలు తీసుకొని ఏ రకంగా అయితే మనం కుట్ర జరుగుతుందో, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొందామంటే కూడా వాళ్ళని కూడా పిలిచి భయపెట్టించి తెలంగాణకు అమ్మొద్దు అని చెప్పి విద్యుత్ విషయంలో తెలంగాణ చక్రబంధంలో ఇరికియాలన్న ఒక కుట్ర అక్కడి నుంచి జరుగుతుందో. మరి అటువంటి సందర్భంలో ఈ పీజీసీఎల్ లైన్ను కూడా ఏమాత్రం ఆలస్యం జరిగినా మనకు లేకుండా అవసరం లేకుండా పక్క రాష్ట్ర ప్రభుత్వం బుక్ చేసుకున్న పరిస్థితిలో ఉంది. మరి అటువంటి పరిస్థితులలో తెలంగాణను కాపాడుకోవడం కొరకు, తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం కొరకు విద్యుత్తే ముఖ్యం కాబట్టి దాంట్లో ఆ పీజీసీఎల్ నిబంధనలలో ఉన్నది మొదటిది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరు మొదలొస్తే వాళ్ళకి మొదలు ఇస్తామన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మా విద్యుత్ అధికారులు వెంటనే పీజీసీఎల్ లైన్ను బుక్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఇంకేందో మేము కోడిగుడు మీద ఈకలు వెకుదామని చెప్పేసిన ఒక తెలివి తక్కువ ఆలోచన, బాధ్యత లేకుండా ఈ రాష్ట్రం పట్ల రాష్ట్ర అభివృద్ధి పట్ల సోయలేని వాళ్ళు. ఆనాటికి ఇంకా తెలంగాణ ద్రోహులకు ఏజెంట్లుగా మిగిలిన వీళ్ళు తెలంగాణలో కొంతమంది మొదలుపెట్టిన దుష్ప్రచారంలో భాగంగా ఆ వాదన తీసుకొచ్చిండ్రు. అది తప్పు అనే విషయాన్ని కూడా నేను వారికి స్పష్టంగా తెలియజేసిన. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం కూడా పీజీసీఎల్ లైన్లో మనం వాటా కొనుగోలు చేసుకోవాలి అంటే, బుక్ చేసుకోవాలంటే ఆ ప్రాంతం నుంచి మనకొకరు విద్యుత్ ఇస్తాము అని చెప్పి ఒప్పందం ఉండాలి ఏదో ఒక ప్లాంట్ నుంచి. కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి అవినాభ సంబంధం ఉంది. పీజీసీఐలో వాటా కొనాలంటే తప్పకుండా విద్యుత్ ఒప్పందం ఒకటి ఉండాలి. విద్యుత్ అవసరం ఉంది, ఆ లైన్లో వాటా అవసరం ఉంది, రెండు అవసరం ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఆ రాష్ట్రంలో ఆనాడున్న అత్యవసర పరిస్థితి రీత్యా ఇవి రెండు కూడా న్యాయమైనవి. ఇది కేవలం రాష్ట్ర అభివృద్ధి కొరకు మాత్రమే జరిగినాయి అనే విషయాల్ని వారికి చెప్తూ, ఇంకొక విషయం కూడా, ఆ రోజుకి ఛత్తీస్గఢ్తో మనం తీసుకున్న విద్యుత్ 3.90 రూపాయలు ఏదైతే పడిందో అదే సమయంలో సింహాద్రి నుంచి వెళ్ళి కూడా మనం తీసుకున్నాం, అది కూడా నా పీపీఎం మోడ్లోనే ఎన్టీపీసీది, దానికి 4.33 రూపాయలు పడింది. ఇంకా దానికి కొనసాగింపుగా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు కూడా అదే సందర్భంలో పీపీఎల్ చేసుకునే వారికి 4.94 రూపాయలు పడింది. ఆ సమయానికి 3.90 రూపాయల కంటే 1 పైస తక్కువతోనూ కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా అగ్రిమెంట్లు కాలేదు, ప్రత్యేకించి సదరన్ స్టేట్స్లో, దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా. ఇవన్నీ ఆరోపణ చేసేవాడు, మీరు 3.90 కొన్నారు, ఇగో పక్కన 3.80 వచ్చింది, 3.50 వచ్చింది, లేదా 3.89 వచ్చింది, 1 పైస తక్కువైందని చూపించాలి ఏదైనా ఆధారం. ఇది ఏది లేకుండా ఊరికిన కేసీఆర్ గారి పైన బురద జల్దామని, అప్పుడు ప్రభుత్వం పైన ఏదో బ్లాక్ స్పాట్ వేద్దామని, ఇది కేవలం తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళు చేసిన కుట్రలో భాగం తప్ప ఇంకోటి కాదు అనే విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. ఇంత స్పష్టంగా ఉన్నాయి వాస్తవాలు అనే విషయాన్ని కూడా వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా భద్రాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని మాట్లాడుతున్న వాళ్ళు, నిజంగా వాళ్ళు సోయి ఉంటే ఇవాళ ఏం జరుగుతుందో ఈ దేశంలో ఒకసారి చూడాలి. సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీలకు సంబంధించి అసలు ఇవాళ సబ్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించిన చర్చ అర్ధరహితమైపోయింది. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో వచ్చిన ప్లాంట్ను కూడా 50% పిఎల్ఎఫ్తో నడపచ్చు అని చెప్పేసి మేము ఇచ్చింది నడపాలి అని. అంటే ఏంది, 800 మెగావాట్లు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తేనేమో బొగ్గు కొంచెం తక్కువ కాలుతుంది, ఫ్యూల్ కొంచెం తక్కువ కాలుతుంది, తక్కువ ఎమిషన్స్ వస్తాయి. ఆ రోజు పెట్టింది దానికే. కానీ ఇవాళ ఏం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మేము వల్ల దాంట్లో 400 మెగావాట్లే ఉత్పత్తి చేస్తే ఇక ఆ టెక్నాలజీకి అర్థం లేదు. సబ్ క్రిటికల్ టెక్నాలజీ వల్ల ఏం ఎమిషన్స్ వస్తాయో దీనివల్ల కూడా అంతే వస్తాయి.
సింపుల్గా అర్థం కావాలంటే కారును మీరు టాప్ గియర్లో పోయి 89 కిలోమీటర్ స్పీడ్తో పోతే మీకు ఎంత ఫ్యూయల్ కాలుతుంది, ఎంత వేస్ట్ అవుతుంది, ఎంత లాభం జరుగుతుంది. అదే మీరు ఫస్ట్ సెకండ్ గియర్లలో పోతే ఏం జరుగుతుంది. సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ అంటే ఇంత, ఇందులో ఏం తేడా లేదు. ఆ రోజుకు మనకున్న పరిస్థితులలో ఒకటేసారి ఇచ్చినాం, మాకున్న అత్యవసర పరిస్థితులలో ఎంత వీలైతే తొందరగా విద్యుత్ సమస్య నుంచి బయటపడాలి. ఎందుకంటే ఇవాళ మనిషికి విద్యుత్ అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది. అది లేకుండా మనిషి కదిలే పరిస్థితి లేదు, అభివృద్ధికి చక్రం ఒక అడుగు కూడా తిరిగే పరిస్థితి లేదు, ఒక రౌండ్ కూడా తిరిగే పరిస్థితి లేదు. మరి అటువంటి పరిస్థితులలో అన్నిటికీ మూలం విద్యుత్తే కాబట్టి మొదలు దీని ఈ రంగాన్ని సరిచేయాలని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు ఒక దూరదృష్టితోని ముందు విద్యుత్ రంగంపైనే దృష్టి పెట్టి చర్యలు ప్రారంభం చేశారు. మరి విద్యుత్ తీసుకోవాలి, ఒకవైపు తాత్కాలికంగా ఇక్కడక్కడ దొరికిన కొనుగోలు చేసినా మరి శాశ్వతమైన సమస్య పరిష్కారం అంటే విద్యుత్ ప్రాజెక్టులు మనమే నిర్మాణం చేసుకోవాలి. అది కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి లేని సమస్యలు తెచ్చుకోవద్దు, మన ప్రభుత్వ రంగ సంస్థ జెన్కో ఆధ్వర్యంలోనే నిర్మాణం చేయాలని చెప్పి తీర్మానం చేసి మనం ప్రయత్నం చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఎల్ ముందుకొచ్చింది. బీహెచ్ఎల్ గురించి తెలుసు, భారతదేశమే గర్వించదగ్గ నవరత్నాల్లో ఒకటి. వారు ముందుకొచ్చి మేము నిర్మాణం చేస్తామని వచ్చినారు. వారిని అప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట అడిగారు, మీరు తక్కువలో తక్కువ ఎంత సమయంలో పూర్తి చేస్తారో చెప్పండి అని. వారు చెప్పిన మాట, ఇప్పటి వరకు భారతదేశంలో ఏ ప్లాంట్ కూడా 6 నుంచి 10 సంవత్సరాల కాలంలో పూర్తయినవి లేవు, కానీ నిబంధనల ప్రకారం 48 నెలల్లో పూర్తి చేయాలని ఉంది, సూపర్ క్రిటికల్ టెక్నాలజీదైనా ఇంకొకటైనా. కాబట్టి మేము సూపర్ క్రిటికల్ టెక్నాలజీది మీరు ఇచ్చిన తక్కువలో తక్కువ 48 నెలలు తీసుకుంటాం, అది కూడా రికార్డే, మేము చేయగలిగితే, ఎవరు కూడా చేయలేదు ఇప్పటివరకు ఎక్కడ కూడా కాలే భారతదేశంలో, అయినా మా ప్రయత్నం చేస్తాం, మీరు కూడా ఇంతగా ఉన్నారు కాబట్టి ఆతృతతో నేను చెప్పాను. అదే సందర్భంలో మా దగ్గర 270 మెగావాట్లు ఉత్పత్తి చేయగలిగిన సబ్క్రిటికల్ టెక్నాలజీతో ఉన్న ప్లాంట్లు 4 రెడీగా ఉన్నాయి, మెషినరీ ఎక్విప్మెంటు. మీరు చేయమంటే మీరు అవకాశం ఇస్తే కరెక్ట్ 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తాం. కేంద్ర ప్రభుత్వ చట్టం ఏదైతే ఉందో 2017 మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని చెప్పి ఆ సమయంలోనే పూర్తి చేస్తాం, ఎక్కడ ఆటంకం లేకుండా మా బాధ్యత మేము ఇస్తామని చెప్పాను. మరి ఒక 2 సంవత్సరాల ముందు 1080 మెగావాట్లు రావడం అంటే నిజంగా కూడా మనకు అది చాలా అదృష్టం, ఆ రోజుకి చాలా గొప్ప విషయం. ఎందుకు అప్పటికే లక్షలాది జనరేటర్లు హైదరాబాద్ నగరంతో సహా పట్టణాలు పట్టణాలని తేడా లేకుండా, ఒక వాయు కాలుష్యమే కాదు శబ్ద కాలుష్యం ఎంత దారుణంగా ఉండేదో మనకు తెలుసు. మరి అటువంటి పరిస్థితులలో 1000 మెగావాట్లు ముందే వచ్చి ఒక 2 సంవత్సరాలు ఈ రణగుణ ధ్వనులు పోతాయనంటే దాన్ని మించిన అదృష్టం ఏముంటుంది ఇంకా. పైగా చట్టం కూడా వద్దని చెప్పలే, 2017 లోపల చేస్తే చేసుకోండి అని చెప్పింది. ఇంకా అప్పటికి భారతదేశంలో 17 ప్లాంట్లు ఈ సబ్క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం అయితేనే ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా 2017 లోపల పూర్తి చేసుకోవాలి. అదే విషయం బీహెచ్ఎల్ వారు చెప్పి, సార్ అందులో ఇంకా చాలా కూడా మిగిలిపోతాయి, అయినా మేము పూర్తి చేస్తాం, మీకు ఇచ్చిన మాట ప్రకారం 17 మార్చిలో పూర్తి చేస్తామని చెప్పారు. అదే సమయంలో కొత్తగూడెంలో 800 మెగావాట్లు సూపర్ క్రిటికల్, ఇక్కడ ఇది సబ్ క్రిటికల్తోని 1080 మెగావాట్లకు ఇచ్చినాం. దాన్ని అనుకున్న టైంలో 48 నెలల్లో పూర్తి చేశారు, భారతదేశంలో రికార్డ్ అది. మొత్తం భారతదేశ విద్యుత్ రంగంలో థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో రికార్డు కొత్తగూడెం శ్రేయస్ ఏమని ఏదైతే మేము ఏర్పాటు చేసినామో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ ప్లాంటు అది పూర్తి అయింది. ఇది కూడా వాళ్ళు పని ప్రారంభించి వేగంగా జరుగుతున్న క్రమంలో దురదృష్టవశాత్తు వైజాగ్ సంబంధించిన ఒక ద్రోహి ఎవడో ఎన్జీటీలో కేసు వేయటం, వారు స్టే ఇవ్వటం, దాన్ని అన్ని విషయాల్ని వారికి అర్థం చేయించి స్టేని వెకేట్ చేయించిన సమయానికి కోవిడ్ రావడం, దానివల్ల కొంత ఆలస్యమైంది. అయినా భారతదేశంలో ఏ ప్రాజెక్టు కూడా 6 ఏళ్లలో పూర్తయిన ప్రాజెక్టులు లేవు, ఏ ఆటంకాలు లేకపోతే కూడా.
ఆర్టీపీపీ ఉంది, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ ముద్దనూరులో రాజశేఖర గారు ప్రారంభం చేసిండ్రు. అదే టైంలో మన కేటీపీపీ కూడా ప్రారంభం చేసి శంకుస్థాపన చేసిండ్రు, కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ ప్లాంట్. ఇది మనం రాష్ట్రం ఏర్పడిన నాటికి 30% పూర్తయింది. దాన్ని మనం వచ్చినాక 2 ఏళ్లలోనే 70% పూర్తి చేసి మిగతా 70% సీఓడి చేసినాం. కానీ ఆర్టీపీపీ మనది అయిపోయిన తర్వాత ఇంకా 2 సంవత్సరాలకు కానీ పూర్తి కాలేదు. అంటే దాదాపు 8-9 సంవత్సరాలు పట్టింది అది పూర్తి అవ్వడానికి. ఇంత స్పష్టంగా ఉన్నాయి వాస్తవాలు. పైగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతోని ఇక ఇప్పుడు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని చర్చే లేదు. కానీ కొంతమంది మహానుభావులు ఎందో వెతికి పట్టుకున్నాం మేమని చెప్పి రోజు రోజుకు తెలంగాణ ఎట్లయితే విద్యుత్ రంగంలో విజయం సాధిస్తుందో ఆ ఈర్ష్యతోని ఒక కుట్ర బుద్ధితోని ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని, ఏ రంగంలో అయితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందో దాంట్లోనే ఏదో ప్రజల్లో అనుమానాలు, నీళ్ళీడలు సృష్టించాలని ఒక చిల్లర ప్రయత్నం చేసి ఆరోపణలు చేశారు తప్ప ఇందులో వాస్తవం లేదు, నిజం కాదు ఇది అనే విషయాన్ని కూడా వారికి స్పష్టంగానే చెప్పడం జరిగింది. అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అసలు వారు చేసే వాదనకు సహేతుకత లేదు, అర్ధరహితమైన వాదన, మూర్ఖపు వాదన. ఒక విద్యుత్ ప్లాంట్ నిర్మాణం జరగాలంటే మొట్టమొదటిగా ప్రాథమికంగా ఉండాల్సిన 4 ప్రధానమైన వనరులు, 1 భూమి, 2 నీరు, 3 రోడ్డు మార్గం, 4 రైలు మార్గం. ఇవి ప్రధానమైనవి వాళ్ళు ఎక్కడ చేయాలన్నా. ఆ తర్వాత అంతర్జాతీయ బొగ్గు కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధన ప్రకారం పోర్టులు కూడా అందుబాటులో ఉండటం అనేది ఇంకొకటి. ఇంకా ప్రధానమైనది దీంట్లో ఈ ఉత్పత్తితోనే ఏదైతే యాష్ వస్తుందో, ఫ్లై యాష్ వస్తుందో, దాన్ని డిస్పోజల్ చేయడం అనేది ఇమ్మీడియట్గా వెంటనే చేయాలనేది ఎన్జీటీ కండిషన్ కూడా. ఇవన్నీ అనుకూలంగా ఉన్నది దామర్చర్ల ప్రాంతం. అక్కడ ప్రభుత్వ భూమి దొరికింది, అందుబాటులో నీళ్లున్నాయి, పోర్టుల నుంచి కూడా అవసరమైతే కావాల్సిన రోడ్డు మార్గం ఉంది. అటు కృష్ణపట్నం కావచ్చు, ఇటు మచిలీపట్నం కావచ్చు, ఒంగోలు చీరాల కావచ్చు. దాంతోపాటు ఆ ప్రాంతంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు ఏదైతే ఉన్నాయో అవి వెంటనే మేము ఫ్లై యాష్ తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకొచ్చి అగ్రిమెంట్ కూడా ఇచ్చారు. ఇక ఇక్కడ ఎక్కడ కూడా ఏ చిన్న అభ్యంతరం లేదు ఇక్కడ. ఇంకొకటి దీంట్లో ప్రధానమైంది, బొగ్గు కేటాయింపు అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఇష్టం మీద ఆధారపడింది, కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారం అది. సింగరే నుంచే ఇవ్వాలని ఏం లేదు, దానికి ప్లాంట్ బొగ్గు ఇంకెక్కడి నుంచైనా కూడా కేటాయించవచ్చు, బొగ్గు ఇంకెక్కడి నుంచైనా కేటాయించవచ్చు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు ఏదో అక్కడ పెట్టి ఇంత దూరమైంది, దీనివల్ల ఏదో ట్రాన్స్పోర్టు తగ్గుతుంది, ఇంత ఖర్చు ఎక్కువవుతుంది అని చెప్పి ఒక తెలివిలేని వాదన, మూర్ఖపు వాదన, మోసపు వాదన తప్ప ఇంకోటి కాదు. ఇంకొకటి ఏముంది, కేంద్ర ప్రభుత్వం అప్పుడే ఒకరు సర్క్యులర్ ఇచ్చింది తప్పకుండా ప్రతి ప్లాంట్ కూడా 10% విదేశీ బొగ్గును వాడాలి అని, 10% విదేశీ బొగ్గును వాడాలని. మరి నిజంగానే దాన్ని కఠినంగా అమలు చేస్తే వాళ్ళు అయితే వాడుతున్నారు చాలా చోట్ల, కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి లొంగిపోయినారు. మనం ఒకరమే సింగరేని మన చేతిలో ఉంది.